नमस्ते नीनु कल्पना इक डीटेल चूस्ते नगर कालुष्यानिकि नकलु आ प्रांतं डंपिंग यार्ड दुर्गंधंतो मुक्कु पूटलु पगिलिपोयाला उंटायि अक्कडि परिस्थितुलु चेत्त समस्यलपै अमात्युलतो पाटु अधिकारुलकु विन्नविंचुकुन्न फलितं शून्यं इदि नगरं वरंगल नगरवासुल रामपूर वासुल दीन गाध पदेलुगा डंपिंग यार्ड समस्यलपै पोराटं चेस्तुन्न पालक वर्गं पट्टिंचुकुन्न पापन पोलेदनि स्थानिकुलु चेप्तुन्नारु रात्रैते चालू गुट्टु चप्पुडु काकुंडा चेत्तकु निप्पु पेड़तुन्नारनि वापोतुन्नारु रामपूर डंपिंग यार्ड गुरिंची मरिंत समाचारं मा प्रतिनिधि साई अंदिस्तारु मुनिसिपल कॉर्पोरेशन नि अद्भुतालु चेस्तां हैदराबाद कंटे उत्तमैन नगरंगा तीर्चिदिद्दुतां हैदराबाद तर्वात ऑप्शनल गा तेलंगाणलो वरंगल नगरमे अन्नट्टुगा तीर्चिदिद्दुतां दीन्नि देशव्याप्तंगा कूडा एन्नो कीर्ति प्रतिष्ठलु चेकूरुस्तां वरंगल नगरंलो अनि चेप्पिनटुवंटि प्रभुत्वं इक्कड अनेक समस्यलनु నడుమ ఇక్కడ పరిపాలిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గత 6 సంవత్సరాల్లో ఉన్న పరిపాలన 7 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేస్తున్న పరిపాలన కానీ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హోదా వచ్చినప్పటి నుంచి కూడా అనేక సమస్యలు వరంగల్ లో యదావిధిగా ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని ఈ రోజు రాజ్ న్యూస్ మీ కళ్ళకట్టేందుకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి వీధి వీధికి తిరిగే ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా వరంగల్ లో మేము ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు అన్నిటికంటే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సమస్య ఇది ఇప్పుడు సమస్య కాదు గత 10 11 సంవత్సరాల నుంచి వినిపిస్తున్నటువంటి సమస్య అనేక మంది సుమారుగా లక్ష మందికి పైగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని ఖరావు చేసుకుంటున్నటువంటి సమస్య ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఏకైక సమస్య ఈ చెత్త సమస్య ఇక్కడ మరికొండ రాంపూర్ రెండు గ్రామాల మధ్య ఏర్పాటు చేసినటువంటి ఈ డంపింగ్ యార్డ్ వల్ల కనీసం లక్ష మంది ప్రజలు ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాల ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అసలు మనం ఇక్కడిక నిల్చుంటేనే భరించలేనటువంటి కంపు కొడుతుంది గ్యాస్ లాంటి కెమికల్స్ వస్తున్నాయి ఇక రాత్రి టైం లో అయితే స్పెషల్ గా దీనికి మంట పెట్టి ఆ కెమికల్స్ ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు శ్వాస సరిగా ఆడనటువంటి పరిస్థితి ఉందనే కంప్లైంట్ 10 సంవత్సరాల నుంచి ఉంటుంది దీన్ని ఇక్క నుంచి తీసేయండి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రజలు మాత్రం అధికారులు స్పందించలేదు 2-3 సార్లు వచ్చినా కూడా చుట్టంచూపుగా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప దీన్ని ఇక్క నుంచి షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది నిజంగానే దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడి ప్రజలు స్థానికులు ఇక్కడ మనకు డంపింగ్ యార్డ్ కి తీసుకొని రావడం మనకి రాజనీతికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమస్య ఏ విధంగా ఉందనేది ప్రత్యక్షంగా లొకేషన్ కి తీసుకొని రావడం జరిగింది సో ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు వీరిని అడిగి అసలు ఈ సమస్య లోతు ఎంత దీనికి సంబంధించి ఎప్పటి నుంచి వీరి సమస్య కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి చెప్పండి ఈ చెత్త సమస్య మీకు ఎప్పటి నుంచి కొనసాగుతుంది చాలా సార్లు దీనికి సంబంధించి మీరు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకు దీనివల్ల ఎంత మంది పీపుల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు నిజంగానే అలాంటి ప్రభావం ఇక్కడ ఉందా ఈ రోజు ఈ ఆరు గ్రామాల ప్రజలు పరిస్థితి ఘోరంగా ఉన్నది రాత్రి 8:30 అయింది అంటే బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు గ్రామ ప్రజలకు ఇంతకు ముందుకు టిఆర్ఎస్ నుంచి నేను ఉద్యమ నాయకుని ఉద్యమంలో తిరిగి నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పని చేసి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పి జోరిక రమేష్ టికెట్ తీసుకొని 34 డివిజన్ నుంచి ప్రయత్నం చేస్తే మేమందరం కలిసి ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన గెలిపించడం జరిగింది ఆయన చేసింది శూన్యం ఒక్క రూపాయి డెవలప్మెంట్ కూడా మనకు ఇక్కడ జరగలేదు ఏదైతే కడియం శ్రీహరి గారు ఒకనొక టైంలో డిప్యూటీ సీఎంగా ఉండి చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈరోజు వరకు అరూర్ రమేష్ కానీ జోరిక రమేష్ కానీ చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ కనిపించడం లేదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కి ఈ విషయం గురించి ఆల్రెడీ తెలుసుంటుంది ఎన్నిసార్లు విన్నవించారు కనీసం దీనికి ఆయన దృష్టికి తీసుకువెళ్లారా ఆయన దీనిపైన ఎలా స్పందించారు నంబర్ ఆఫ్ టైమ్స్ వి ఆర్ టెల్లింగ్ టు కార్పొరేటర్ ఇస్ నాట్ రెస్పాన్స్ టు మీ ఆల్రెడీ మేము ధర్నాలు చేసినాం ధర్నాలు చేసినా కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు రాజకీయంగా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము కేవలం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గౌరవించడానికి ఇష్టపడుతున్నాం దయచేసి మమ్మల్ని మన్నించాలి మేము ఎందుకు మేము దళితులమైన కూడా నరేంద్ర మోడీ గౌరవాన్ని ఎందుకు చేస్తున్నామంటే ఒకే కాల్ ఇస్తున్నాడు యూత్ అంతా కరోనా కట్టడికి మీరు ముందుండి నడిపించాలి ఒకవేళ గనుక లాక్డౌన్ వస్తే ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది మీరు ముందుండి నడిపించాలంటే ఈరోజు మేమంతా కలిసికట్టుగా నేను కడియం శ్రీహరి శిష్యుని అయిన మాట ప్రకారంగా ముందుకొచ్చి నేను పోరాటం చేయడానికి ప్రయత్నంలో భాగంగా మేమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం
सो डंपिंग यार्ड कोसम वीर अनेक संवत्सराल नुंची पोराटमैते कोनसागिस्तुन्नारु एंतमंदिनी कलिसिना वीरिकि इलांटि प्रयत्नम अयिते कनिपिंचले शून्यंगा कनिपिस्तुंदि मरोक व्यक्तितो मनं माट्लाडदां अन्न एप्पटि नुंची ई समस्य मीकु कोनसागुतुंदि दीनिवल्ल एक्कुवगा एफेक्ट अवुतुन्नटुवंटि पीपुल्स एवरु दानिवल्ल एलांटि अनर्थालु जरुगुतुन्नायि ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ ఉన్న చాలా మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఆ ఈ చిన్న పిల్లలకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఈవినింగ్ అయితే 8 o'clock నుంచి ఇదంతా పొగతో కమ్ముకెళ్తుంది ఊపిరాడట్లేదు ఇంకా అంతకన్నా మించి ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు పెద్దోళ్ళు అంటే ముసలోళ్ళు కొంచెం 60 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళను మనం కాపాడుకోవాలి అలాంటి వాళ్ళు ఈ మధ్య చాలా మంది చనిపోతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకంటే ఈ స్మోక్ అంతా వాళ్ళకి బ్రీత్ చాలా ఇబ్బంది చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న ఒక ఆరు గ్రామాలు చాలా ప్రాబ్లం లో పడిపోయినాయి ఎన్నో సార్లు ఎంతో మంది అధికారులకు చెప్పినా కూడా ఎవ్వరు ఇంత పట్టించుకుంటారు దీన్ని దయచేసి రాజ్ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేసి దీని వల్ల ఎంత మంది నష్టపోతున్నారు ఏమవుతుందని మీరు తెలియజేస్తారని నేను మిమ్మల్ని 100% నమ్ముతున్నాను మీ నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను స్థానికంగా మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అనేక సార్లు గ్రామ ప్రజలు కూడా కలిసారు అంటున్నారు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు కలిసినప్పుడు అంటే మాక్సిమం మేబీ ఆ మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ ఎవరు కూడా ఈ లొకేషన్ కి రాలేదనుకుంటా మేబీ ఇక్కడ మనకు కాసేప 5 నిమిషాలు ఉంటేనే ఊపిరి సలపనటువంటి పరిస్థితి వారిని ఒకసారి ఇక్కడ తీసుకొస్తే దీని ప్రభావం ఎలా ఉందో తెలిసేది మీరు వాళ్ళని కలిసినప్పుడు ఎలాంటి స్పందన కనిపించింది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దీని గురించి ప్రాబ్లం అయ్యి మేము ఎన్నోసార్లు ధర్నాలు అవి చేసినప్పుడు వస్తున్నాం వస్తున్నాం అంటారు కానీ ఇక్కడ రారు ఎందుకంటే వాళ్ళు గెలిచి ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు ఏ మినిస్టర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ దీని గురించి పట్టించుకున్నది లేదు ఏదన్నా మళ్ళీ ఎలక్షన్స్ ఏమైనా ఉంటే ముందుకు వస్తారు అదేదో అని చెప్పి అడావిడి చేస్తారు అంతే అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి రూపాయి లేదు రూపాయి ఆలోచన లేదు ఇంతవరకు ఇంత మంచి జరిగింది లేదు దయచేసి చెప్తున్నా ప్రజలందరూ గమనించాలి ఇది మీకు తెలియట్లేదు దీనివల్ల చాలా ప్రాబ్లం ఉంది మనం అనుకుంటున్నాం ఎక్కడో ఉంది డంపింగ్ యార్డ్ అని తెలియకుండా మన లోపలికి మన ఊపిరితిత్తులకు మన అవయవాలకి లోపలికి వెళ్ళి చాలా ప్రాబ్లం అయ్యి చాలా మంది చనిపోతున్నారు మీకు తెలియక ఎవరో దేనివల్ల చనిపోయింది అనుకుంటున్నారు మనకు పీల్చుకునే గాలిలోనే ప్యూరిటీ లేదు కాబట్టి మీరు అర్థం చేసుకొని దీని గురించి మనం అందరం పోరాడితే ఇది వెళ్తే కానీ మన ఫ్యామిలీలు కానీ మనం బాగుంటాం ఇది దీన్ని మీరు సార్ ఎట్లయినా సరే ఈ ఛానల్ ద్వారా అందరికి తెలియజేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం మీరు తెలియజేయాలి ప్లీజ్ అసలు ఇప్పుడు కరోనా పాండమిక్ టైం ఉంది చాలా మందికి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తున్నాయి ఇలాంటి నైట్ టైంలో ఈ విషవాయువుల ద్వారా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ పడుతున్నారు ఈ మధ్యలో దీనికి సంబంధించి ఏమైనా ప్రభావం ఎక్కువ కనిపిస్తుందా అవును అసలు మనకు ఇమ్యూనిటీ పవరే తక్కువ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఈ బ్రీతింగ్ వల్ల ఈ స్మోక్ వల్ల ఉన్న ఇమ్యూనిటీ పవర్ అంతా పోతుంది ఈ కరోనా అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు కరోనా రావడానికి చాలా ఈజీగా ఉంది ఛాన్స్ ఎందుకంటే మనకు స్వచ్ఛమైన గాలి లేదు దీనివల్ల కరోనా మన హెల్త్ పాడైపోయినప్పుడు ఎవరైతే డ్యామేజ్ అయి ఉంటారో వాళ్ళకు తొందరగా అటాక్ అవుతుంది కరోనా కాబట్టి ఇంతమంది నష్టపోయినా కూడా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు వాళ్ళు మాత్రం ఏసీ రూములలో మంచిగా కూర్చొని ఉన్నారు పడేది మాలాంటి ఫ్యామిలీస్ మాలాంటి మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు మొత్తానికి హరితహారం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛమైనటువంటి గాలి ఉండాలి స్వచ్ఛమైనటువంటి అడవులు ఉండాలి అందరికీ ప్రకృతి వనరులు అందాలనేటువంటి హరితహారం అంటూ ప్రగల్భాలు పలికేటువంటి పాలకులు ఇక్కడ ఇప్పటికే ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చెత్త వేసి కలుషితం చేసి ఇక్కడ ఉన్నటువంటి లక్ష మంది ప్రజలకి హాని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇకనైనా వీరి సమస్యను మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది దీనిపైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు మొత్తుకున్నా కూడా ఒక్కరు కూడా స్పందించిన దాఖలు లేవు ఇది సిటీ అవతల పెట్టండి చాలా దూరం పెట్టండి ఎవరు లేనిటువంటి జనావాసాలు లేనటువంటి ప్రాంతంలో పెట్టండి అంటే వినే ప్రయత్నం లేదు అన్న మీరు చెప్పండి ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్గా కొనసాగుతుంది దీని ప్రభావం ఎంతవరకు 8 సంవత్సరాల నుండి ఈ డంపింగ్ యార్డ్ అన్నది ఈ కలుషన్ నివారణ అన్నది చాలా తీవ్రంగా ప్రజల్లోనికి వెళ్ళిపోయింది ఈ 8 సంవత్సరాల లోపడిన వైరస్ అనేది ప్రతి ఒక్కరిలో నిర్మూలన అయింది రాత్రిపూట ఇక్కడ ఉన్న గాలి కానీ పొగమంచు కానీ ప్రతి ఒక్క ఇళ్ళకి వెళ్తూ ఉంది అదే కరోనా ఎఫెక్ట్ తోటి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఆల్రెడీ నిర్లక్ష్యంగా ఉన్నది కేసీఆర్కే ఈ రోజున కరోనా వచ్చింది పట్టించుకున్న దాఖలు కూడా ఎవరి దగ్గర లేవు ప్రజలు ప్రాణం పోతే మాకెందిన ప్రభుత్వం అయితే అడవాలి అన్నది ఒక్క టీఆర్ఎస్ ఒక్క లక్ష్యం ఈ రోజున బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కానీ అందరూ కలెక్టర్లకు మరియు ఇతర నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా వినతి పత్రాలు అందించినా కూడా
एवरू इंतवर यी पट्टुले पद संवस समस्या मोदलतेसेयंटे इला प्रभुत् अधिकार पट्टुम ले इन संवसरा इकड़ दुर्वास भरीस्त दी संबंधी प्रभावी कनबर तेस अभवी मोहन केटीआर इकड़कोचा सिटी में कोई शंकुस्थापन चुनाव विषय मंदे आयन अर्धगंट इकड़ मन तो इला निबड़े सत् आयन को लेदे आये इक्ट दाका रे मेन रोड मेदने उल्लिपये स्थाक नायक इकड उ डंपिंग यार्ड दी मैं बोलेम आ वासन मे विन चूड़ेमो वासन रे ओनली मेन रोड मेदे नायक विपची वेल्लिपयर अंत तीसकोनी मत डबूल गई का मेरी एलक्ष मूमेंट का करोना इफेक्ट उबी एलक्ष आपेयन केन्द्र ना पीलचना वीलू राष्ट्र एवरू पट्टुकोव प्रजा प्राणालना मन के अवसर ले मन एलक्ष मन नवाले टीआरएस प्रभुत्व लक्षण पटना मूड काल टीआरएस वैखरी इकड़ी विनारे इन अनेक समस्या वरंगल नगर में उपड़की मोना के मंत्री वी कोई शंकुस्थापल शिलाफलका सिटी मध्य कोई होल्स संबंधी षोकेज की संबंधी वाट ओपन चेसीपय तप वरदल प्रभावित कॉनील उलांट चत समस्या तो बाधपड़ कॉनी ऊर्जा इंका अनेक रकम निरुद्योग संबंधी चाल यूनिवर्सिटी संबंधी अनेक समस्या वे पद निमशाल अर्धगंट वरंगल अधिकारों समीक्षी इक समस्या अने कने प्रयत्न मन दुर्मार्गमु एलक्षन टाइम मोन्नी चाला शंकुस्थापन चैार आ शंकुस्थापन देन उपयोग अर्थं का अनेक मंदिर प्रजू वरंगल्लो इलांट इबंधे एद्रकान वास्तव कमस्यल परकू एलक्षन टाइम चाल आग्रह इकड़ स्थाक टीआरएस की बुद्धि चबते समस्या तमक तोता चपेट पैस्थि मन कड़ा स्थाक कॉर्पोरेटर पूर्ति फेल प्रस्तम बीजेपी का कॉर्पोरेटर का निबड़े अभ्यर्थि मन इकड़ कवरेज संबंधी तेसको इमीडियट इपड़े रावी अत माटदा इक इपरक कॉर्पोरेटर एम चार इतना इपड़ अभ्यर्थि निबड़ा की गल कारणो प्रयत्च गत संवसाल फेस लोकल इदंत सो दी अधिकार निर्लक्ष्य कलेक्टर कलेक्टर गारेबी मेयर गार विनपत्र समर्पन तरह वी इधि वी तम वंत चूसी हेल्पयार दिन तरह डंपिंग यार पट्टुले रीसे डिसेंबर मैं नागो तारीख केटीआर गार पर्यटन वरंगल पेटी अन्नी शंकुस्थापन अभिवृद्धि लक्ष्य वेल को निधि वरंगल नगरा डेवलपमेंटी केटीआर गारु शिलाफलका ओपन चेसि पोयिंडु अंत मुझे तप अस शेड्यूल लेने प्रोग्रम डंपिंग यार्ड शिलाफलक ओपन आने शेड्यूल इकड़ी स्थाक नायक मैं एमएलए गारु आरु रमेश गारु मैं ताड़कोन राजा गारु शेड्यूल लेने प्रोग्रम रात्रि 9 गंटल प्रांतंलो हड़ाविड़िगा इकड़ शिलाफलक एर्पाटु चेसि दानि शंकुस्थापन चेसि ओट्लु दंडुकोवडानिकि ई रोजु ఆ శిలాఫలకం ఓపెన్ చేయించి పోయిన తప్ప ఈ జంపింగ్ గా తీసేది ఉద్దేశం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు లేదు కొంచెమే సిగ్గుండాలి ఈ నాయకులకు ఎందుకంటే ఇక్కడే రాంపూర్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమృత పదం కింద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసిండు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కేటీఆర్ గారు వస్తున్న యువరాజు కాబోయే ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి హడావిడిగా ఇన్ని సంవత్సరాలు లేని యొక్క రాంపూర్ యొక్క రోడ్డు ఈ రోజు కేవలం కేటీఆర్ కోసం మాత్రమే రోడ్లు వేసిన పరిస్థితి ఇక్కడ బయో మైనింగ్ ఆఫ్ లియోగసి ఆఫ్ దాని గురించి అని చెప్పి శిలాఫలకం ఏర్పాటు చేసిండు అది కూడా సెంట్రల్ ఫండ్ స్మార్ట్ సిటీ నిధులకు వెళ్ళి మాత్రమే ఒక ఫండ్ అని చెప్పి పెట్టే శిలాఫలకం ఏర్పాటు చేసిండు కేవలం సెంట్రల్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏ మాత్రం లేవు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం కింద ఏవైతే నిధులు ఇచ్చిందో ఆ యొక్క నిధులను మిషన్ భగీరథ కిందకి మలుపుకొని ప్రాజెక్ట్ కోసం అని చెప్పి పైప్లైన్ దేవదల మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ అని చెప్పి దానికి నిధులు మలుపుకొని అమిషన్ల బేరం చేసిన ఈ బుచ్చగారు కేసీఆర్ గారు అంటే కేవలం ఇలా నిధులు నియమకాలను అనే ఒక నినాదం ఏ ఒక నాయకులకు లేదు కేవలం సీట్లు ఓట్లు దండుకోవాలి పరిపాలన చేయాలనే ఉద్దేశం తప్ప ప్రజల ప్రాణాలకు ఎలాంటి అవసరం లేదు ఈ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కూడా నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ ఉద్యమంలో విపరీతంగా కొట్లాడిన నన్ను గెలిపించండి నేను మీ ప్రజల మీ పట్ల కొట్లాడతా ఈ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి లీడర్ని తీసుకొచ్చి ఈరోజు మడికోన రాంపూర్ డివిజన్ 34 పాత 34 డివిజన్లో నిలబెట్టి
నిలబెడితే ఉద్యమ కావాలి కదా సార్ గెలుపిస్తే మాకు న్యాయం చేస్తాం అంత ఎక్కువ శాతం ఇక్కడ దళితులే ఉంటారు సార్ దళిత బిడ్డే కదా అని చెప్పి ఈ రోజు ఆ వ్యక్తిని గెలుపిస్తే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడే ఎక్కడ ఉన్న డ్రైనేజీలు అక్కడే కంప్లీట్ గా వాటర్ ప్రాబ్లం మేజర్ గా డంపింగ్ యార్డ్ అయ్యా డంపింగ్ యార్డ్ అని చెప్పి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే వాటర్ ట్యాంకర్ పిలిపించడం సార్ చల్లారు పిలిపించడం నైట్ 1 2 గంటలకు వచ్చి మేము సవాయంగా కమిషనర్ గారికి దీని యొక్క ఇన్చార్జ్ గారికి ఫోన్ హెల్త్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి అయ్యా ఏంది ఈ పరిస్థితి మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం నైట్ అయిందంటే విపరీతమైన పొగ అంటే పొగ మంచుతో కూడుకున్న పొగ ఏ ఒక్క ప్రజలు పర్లి పడుకోలేని పరిస్థితి ఈరోజు ఫోన్ చేస్తే మా నిర్లక్ష్యం వేసిన ఫోన్ మాకేం సంబంధం అండి మేమేం చేస్తామండి అది మాది బాధ్యత కాదు మాది కాదంట మాది అని చెప్పి పై అధికారుల మీద తొయడం జరిగింది డంపింగ్ యార్డ్ కోసం ఆభరణ నిరాదీక్ష చేసాం సైతం నేను అనౌన్స్ చేసిన ఇక్కడ దానికి భయపడి ఎమ్మెల్యే ఆర్వి రమేష్ గారు ఈరోజు అసెంబ్లీలో డంపింగ్ యార్డ్ సమస్యలు ఎవరెత్తి ఒక శిలాపలక ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ పరిష్కారం చేయండి అని చెప్పి గవర్నర్ కేటీఆర్ గారిని వినతిస్తే లిఖితపూర్వకంగా హామీ ఇస్తా అని చెప్పి ఈరోజు ఎటువంటి లిఖితపూర్వకమైన హామీ ఇవ్వలేదు చూపించలేదు కాబట్టి డంపింగ్ యార్డ్ తీసేయడం అనేది వారి వల్ల కాదు ఇక్కడ ప్రజలు ఏమైనా ఆయుకొని డంపింగ్ అని వేరే దిక్కు తీసేయడం తరలించడం సాధ్యం కాదు అని వాళ్ళకు తెలుసు ఇక్కడ ప్రజల ప్రాణాలు ఏమైనా మాకు అవసరం లేదు దాన్ని నిర్లక్ష్య ధోరణి వహించి దాని సమస్యలు ఏమైనా కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈరోజు ఆరు రమేష్ గారు డాక్టర్ రాజయ్య గారు షెడ్యూల్ ప్రోగ్రాం శిలాపరకం ఏర్పాటు చేపించి ఓట్ల కోసం నీతి మాలన రాజకీయాలు వాళ్ళ కుటుంబ పాలన కోసం మాత్రమే రాజకీయాలు చేసి ఈరోజు ఓట్లు దండుకొని హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఏ ఒక్క రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళకు సీట్లు ఇవ్వలేదు ఇవ్వద్దు ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వద్దు మనమే గెలవాలి అనే ఒక స్వార్థ నీతి రాజకీయంతో స్వార్థమైన నీచ బుద్ధితో ఈరోజు కేసీఆర్ కేటీఆర్ గారు చేసిన ప్రకటన ఎన్నికల ప్రకటన నిస్వార్థమైనది అంటే మంచి పద్ధతి కాదు అది అంటే ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈరోజు నువ్వు చేసిన ప్రకటన నేను ఖండిస్తున్నాను కాబట్టి ప్రజలారా ఒక్కడే గమనించండి గతంలో కూడా మీరన్నట్టుగానే ఈ సమస్య డంపింగ్ యార్డ్ సమస్యకు సంబంధించి స్థానికులు ఎప్పుడైనా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఇలాగే లేదంటే ధర్నాలు చేసినప్పుడు లేదా ఇంకెక్కువ ఇలాంటి ఆర్గ్యుమెంట్ కానీ మరి తీసేయండి డంపింగ్ యార్డ్ నుంచి అని చెప్పి గట్టిగా ఉద్యమాలాగా చేసినప్పుడు ఇలాంటిదే ఇప్పుడు మీరు చెప్పినట్టే శిలాఫలకం ఇవ్వడమో లేకుంటే 4-5 అధికారులు దీని చుట్టూ సరౌండింగ్ సర్వే లాంటివి చేయడమో చేసి తాత్కాలికంగా మేము మార్చేస్తున్నాం ఇక్కడి నుంచి అని చెప్పడం ఇప్పుడు కాదు కొత్త కాదు 5 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుందని స్థానికుల దగ్గర మనం వెళ్ళినప్పుడు వినపడింది సో మీరు ముఖ్యంగా ఇది మీ డివిజన్లోనే కాదు మనం నేను కనుక్కుంటే వరంగల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్లో కూడా ఇది పెద్ద సమస్యలా కనిపిస్తుంది ఎందుకంటే 100,000 మంది ప్రజలకు ఎఫెక్టెడ్గా కనిపిస్తున్న విషవాయుల సమస్య కాబట్టి సో మీ కార్పొరేటర్ ఒక్కసారన్నా ఇక్కడికి రావడం జరిగిందా ప్రధానంగా అసలు మీ డివిజన్లో ఒక కార్పొరేటర్గా గెలవాలంటే ఫస్ట్ మేనిఫెస్టోలో ఇదే ఉండాలి నాకు తెలిసి సో దీనికి సంబంధించి ఆయన ఏం రియాక్ట్ అయ్యాడు ఈ పదవిలో ఉన్న ఇన్ని సంవత్సరాల్లో దీనికి సంబంధించి ఏం చేయగలిగాడు గత 6 సంవత్సరాల క్రితం దాన్ని రీసైక్లింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నాం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ప్రశ్నిస్తే ఆ యొక్క సమాధానం చెప్పడం జరిగింది కేవలం మొన్న రీసెంట్లీగా ఇక్కడ ఒక ఫైటింగ్ ఫర్ ఇష్యూస్ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో స్థానిక లోకల్ రాంపూర్ మడుకున్న నాయకులు అందరూ లోకల్ కామన్ పీపుల్ ఉంటారు ఆ పీపుల్ ఒక వీడియో రిలీజ్ చేసిన ఒక అబ్బాయి అలా మేము చచ్చిపోతున్నాం జోర్కె రమేష్ అన్న కార్పొరేటర్ గారు మేము చచ్చిపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం మాకైనా శాశ్వత పరిష్కారం చూపించడం చేయడం చెప్తే కూడా స్పందించలేదు ఆ రోజు మేము ఆ సోషల్ మీడియాలో చూసి నైట్ 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి చూస్తే విపరీతమైన పొగ విపరీత మంటలతో చెలరేగుతుంటే అక్కడ హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేసినాం కమిషనర్ గారికి ఫోన్ చేసినాం మాకు తెలియదు మేము కాదంటే మేము కాదని చెప్పి తప్పించుకున్నాం తప్ప ఏం లేదు మేమే స్వయంగా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి ఆ ఫైర్ ఇంజన్ రప్పించి ఈ యొక్క మంటలను ఆర్పిన పరిస్థితి ఆ రోజు అదే తప్ప మేము మళ్ళీ ఒకరోజు అదే రిపీట్ అయితే ఆ రోజు నైట్ వచ్చి అదే కార్పొరేటర్ జోర్కె రమేష్ గారు వచ్చి ఆ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి మంటలు ఆర్పిన పరిస్థితి నేను మంటలు ఆర్పేస్తున్నా ఇక మీద ఎలాంటి ప్రాబ్లం మీకు ఉండదు అని చెప్పి ఒక సోషల్ మీడియా ఫేస్బుక్లో లైవ్ పెట్టి ప్రజలను మభ్య పెట్టిన పరిస్థితి కాబట్టి అయ్యా అందరు గమనించండి ఈ టీఆర్ఎస్ నాయకులు కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే ఉన్న ఓట్లు దండుకోవడానికి మాత్రమే మేము ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ టీఆర్ఎస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి సో మొత్తానికి ఇది 10-11 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దగ్గర దగ్గర 4-5 గ్రామాల చుట్టుపక్కల కనీసం ఒక 1 లాక్ పీపుల్స్ ఎఫెక్టెడ్ అని వీళ్ళు చెప్తున్నారు మనం చూసి అంచనా వేసుకున్నా కూడా అంత మడికొండలు కానీ ఇటు పక్కన ఎలకతుర్తి కానీ నరసింహగూడెం కానీ రాంపూర్ కానీ ఇలా 4-5 చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా మోస్ట్ ఎఫెక్టెడ్గా దీన్ని ప్రభావం కనిపిస్తుంది ఇప్పుడు మనకు
ఈవినింగ్ టైం లో వచ్చాం మనం ఇక్కడికి ఈవినింగ్ టైం లోనే అక్కడ చూస్తే పొగ కనిపిస్తుంది మనకు బ్యాక్ లో ఇది ఇంకా నైట్ టైం లో అయితే అసలు చెప్పలేనటువంటి విధంగా ఉంటుందంట ఇక్కడ మన నైట్ లో వచ్చే ప్రయత్నం చేయలేదు కానీ ఆఫ్టర్ 10 తర్వాత అందరూ చుట్టుపక్కల గ్రామస్తులు పడుకున్న తర్వాత ఎందుకంటే ఒకసారి ఇలాగె నైట్ టైం లో ఇక్కడ నిప్పు పెడితే ఒకసారి స్థానికులు వచ్చి ఇక్కడ ఆర్గ్యూ చేశారు కాబట్టి వారు పడుకున్న తర్వాత 10 11 తర్వాత వచ్చి ఈ రోజు డంపింగ్ యార్డ్ కి సంబంధించి ఇక్కడ నిప్పు పెడుతున్నారు 16000 టన్నులకు పైగా లక్షల టన్నులకు పైగా ఇక్కడ చెత్త వస్తుంది డైలీ 16 17 ట్రాక్టర్ లారీల చెత్త ఇక్కడికి వస్తుందంటున్నారు వరంగల్ కాజీపేట హనుమకొండ మూడు ప్రాంతాలకు సంబంధించిన చెత్త మొత్తం ఇక్కడికి వస్తుంది ఇది 10 11 తర్వాత దీనంతా కాల్ చేయడం ద్వారా దీంట్లో నుంచి ఒక రకమైనటువంటి విషవాయువులు అవన్నీ పైకి పొగ రూపంలో వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలను కలుషితం చేస్తున్నాయి దానివల్ల నైట్ నిద్ర కూడా పోలేకపోతున్నాం అనేటువంటి వాదన చాలా కాలంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే కాదు ఈ చుట్టుపక్కల టెక్స్టైల్ పార్క్ మరి కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇక్కడ ఈ కంపెనీలో కూడా కొన్ని వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు ఇది ఇంకా మనకు 50 మీటర్స్ డిస్టెన్స్కు లేదు ఈ చెత్త గోడ మాత్రమే అడ్డు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఈ ఇక్కడ ఎంత దుర్వాసన ఉందంటే మనం ఇక్కడ కవర్ చేయడానికి వచ్చినప్పుడే కాసేపు కూడా ఇక్కడ ఉండడానికి ఎప్పుడు వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన కలుగుతుంది కానీ ఇక్కడ వీళ్ళు రోజు 8 అవర్స్ 9 10 అవర్స్ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వేల మంది కార్మికులు ఇక్కడ వీరే కాదు ఇటు చుట్టుపక్కల గ్రానైట్ కంపెనీస్ కానీ చాలా కంపెనీలు ఈ చెత్త సరౌండింగ్ డంపింగ్ యార్డ్ చుట్టే ఉన్నాయి వారందరూ కూడా ఎంత ఎఫెక్ట్ కలుగుతుంది ఎంత విషవాయువులు వాళ్ళు పీల్చుకుంటున్నారు ఈ కరోనా పాండమిక్ సమయంలో ఎవరైనా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కనుక హోమ్ ఐసోలేషన్లో ఉంటే ఈ విషవాయువులు వాళ్ళు పీల్చుకుంటే వారి పరిస్థితి ఏంటి శ్వాసకోశ ఇబ్బందులు కరోనా వచ్చినటువంటి వారికి ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు హోమ్ ఐసోలేషన్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి కొంచెమన్నా పాలకులు దీని మీద శ్రద్ధ పెట్టాలి కనీసం ఎమర్జెన్సీగా ఇప్పటికిప్పుడన్నా ఈ కరోనా పాండమిక్ టైంలోనన్నా ఈ 4 చుట్టుపక్కల గ్రామస్తులకు స్పెషల్ వైద్యులను పంపడము వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి కరోనా ఒక పేషెంట్లు ఐసోలేషన్లో హోమ్ ఐసోలేషన్లో ఉంటే వారి ఆరోగ్య కండిషన్ ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత కనీసం ఇప్పుడున్నటువంటి పాలకులకు ఉండాలనేది రాజ్ న్యూస్ చెప్తున్నటువంటి ఒక విజ్ఞప్తి ఖచ్చితంగా ఈ ప్రజలను ఈ విషవాయువుల బారి నుంచి కాపాడాలని రాజ్ న్యూస్ ప్రశ్నిస్తుంది ఇక ముందు కూడా ప్రశ్నిస్తుంది ఈ డంపింగ్ యార్డు సమస్య నుంచి ప్రజలను బయటకు పడేసేంత వరకు ఇది మడికొండలోని డంపింగ్ యార్డ్ సమస్య గురించి స్థానికులు చెప్తున్నటువంటి అంశం